దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయం ముందు మరి మనస్ఫూర్తిగా చెల్లించుకుంటూ పిల్లరా, ఈ చిత్తూరు పట్టణంలో ప్రతి వారం లేఖనాల పరిశోధన తరగతులు మరి జరుగుతున్నాయి. ప్రతి శుక్రవారం సాయంకాలం 6 నుంచి 8 గంటల వరకు జరుగుతున్న ఈ తరగతులలో ఇప్పటికే మీరు ఎన్నో పాఠాలను నేర్చుకున్నారు, ఇకపోతే MBTH వరకు కూడా మీరు మరి వచ్చారు. చాలా సంతోషం. మరి ప్రతి వారంలాగే ఈ వారం కూడా ఒక చక్కటి పాఠాన్ని మనం ఆలోచిద్దాం. పిల్లరా, రాసుకోండి ఆ పాఠం. మరి మీకు మాత్రమే కాకుండా ప్రపంచానికి ఒక మంచి గుణపాఠాన్ని నేర్పే పాఠముగా మరి ఈ పాఠం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాఠాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. రాసుకోనండి పాఠం పేరు, కనిపించని దేవుడు ఉన్నాడా? కనిపించని దేవుడు ఉన్నాడా అన్నటువంటి అంశం మీద ఈ అంశాన్ని ఒక పాఠంగా మనం ఆలోచిద్దాం. వింటున్న ప్రతి ఒక్కరూ దయచేసి చెబుతున్న ప్రతి సంగతిని వాస్తవాలో కావో యథార్థాలో కావో దయచేసి మనసు పెట్టి ఆలోచించి ఆ తర్వాత స్వీకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరికీ కూడా కోరుకుంటున్నాను. పిల్లరా, కనిపించని దేవుడు ఉన్నాడా? అనాది నుంచి ఈ ప్రపంచ మనుషులను వేధిస్తున్న లేదా వెంబడిస్తున్న ఒక ప్రశ్నే కనిపించని దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్న. ఈ ప్రశ్న ప్రపంచ మానవాళికి 100,000 సంవత్సరాలుగా ప్రశ్నగానే లేదా ఒక చిక్కు ప్రశ్నగానే ఉంది అని చెప్పక తప్పదు. భూమి మీదకి పుట్టుకొని వచ్చినటువంటి ఈ మానవాళిలో ఎప్పుడు కూడా 2 వర్గాలైన వారు ఉండటం మనం గమనించగలం. అప్పుడు, ఇప్పుడు, భవిష్యత్తు కాలంలో కూడా ఎప్పుడు ఈ 2 వర్గాలైన ప్రజలు ఉంటారండి. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజలలో ప్రస్తుత ప్రపంచ జనాభా సుమారు 750 కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడున్న ఈ జనాభాలో కూడా 2 వర్గాలుగా ఉండటం మనము గమనించగలం. ఒకటి, దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు కొందరైతే, దేవుడు లేడు అని నమ్మేవారు మరికొందరు. ప్రతి మనిషి ఈ 2 నమ్మకాలలో ఏదో ఒక నమ్మకంలో తప్పనిసరిగా ఉండి తీరవలసిందే. ఉంటే దేవుడు ఉన్నాడు అని నమ్మే వర్గంలోనైనా ఉండాలి, లేదా దేవుడు లేడు అని నమ్మే వర్గంలోనైనా ఉండి తీరాలి. దేవుడు ఉన్నాడు అన్నటువంటి వారిని ఆస్తికులు అంటారు. దేవుడు ఉన్నాడు అని నమ్మేవారిని ఆస్తికులు అని పిలిస్తే, దేవుడు లేడు అని నమ్మేవారిని నాస్తికులు, హేతువాదులు అని పిలుస్తారు. దేవుడు ఉన్నాడు అని నమ్మేవారు వినటం ద్వారానో, పుస్తకాలను దైవ గ్రంథాలుగా పిలువబడుతున్న వాటిని చదువుకొనటం ద్వారానో, ఇతరులు చెప్పటం ద్వారానో దేవుడు ఉన్నాడు అని నమ్మినవారైతే, ఇక దేవుడు లేడు అని చెప్పేవారు దేవుడు ఉన్నాడు అనుటకు ఆధారాలు కావాలండి, మాకు హేతువు చూపించండి, సాక్ష్యాలు ఏవైనా ఉంటే చూపించండి అని అడుగుతూ ఉంటారు. ఎవరిని వీరు అడుగుతారు అంటే, దేవుడు ఉన్నాడు అని చెప్పేవారిని. ఈ ఫ్యాన్ ఆపేయండి. దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్న వారిని, చెబుతున్న వారిని ఈ నాస్తికులు, హేతువాదులు దేవుడు
ఉంటే మాకు చూపించండి, ఉంటే మాకు నిరూపించండి అని అడుగుతుంటారండి. ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆ అడగడం కూడా చాలా గట్టిగానే వారు అడుగుతుంటారండి. ఇలా అడుగుతున్నప్పుడు దేవుడున్నాడని నమ్మేవారికి కూడా కొన్ని సందేహాలు వస్తాయి. అసలు నిజంగానే వీరు అడుగుతున్న మాటలను బట్టి అసలు దేవుడు ఉన్నాడా అన్నటువంటి ప్రశ్న దేవుడున్నాడు అని నమ్ముతున్నటువంటి ఆస్తికులకు సహితం రావటం, సందేహాలు అనేవి ఉద్భవించటం చాలామందిలో మనం గమనించగలం. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఇలా దేవుడు లేడు అని నమ్మేవారిలో ఒకటి నాస్తికులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, అంతేకాదు మనకు తెలియని చాలా వర్గాల అయిన వారు కూడా ఉన్నారు. అలాగే మరి మీరు విప్లవవాదులను గురించి ఆలోచిస్తే విప్లవవాదులు కూడా దేవుడు లేడు అని నమ్ముతారు, దేవుడు ఉంటే చూపించమని వాదిస్తారండి. వారిలో మార్క్సిస్టులు ఉన్నారు, మావోయిస్టులు ఉన్నారు, లెనినిస్టులు ఉన్నారు, వీరందరూ కూడానండి విప్లవ భావాలు కలిగిన వారండి. రాడికల్స్ యూత్లో రాడికల్స్ కూడా వీరు దేవుని నమ్మరండి. మరి దేనిని వీరు నమ్ముతారు అంటే శ్రమశక్తిని వారు నమ్ముతారు, వారి స్వశక్తిని వారు విశ్వసిస్తారు. వీరు మాత్రమే కాకుండా ఇంకా వాస్తవికవాదులని భౌతికవాదులని ఈ మధ్యకాలంలో వినపడుతున్న మాట, మేము వాస్తవికవాదులమండి అని కొందరు బయలుదేరారు. అలాగే భౌతికవాదులు అని ఇలా ఏ పేర్లతో పిలువబడ్డా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వీరందరూ కూడానండి దేవుడు లేడు అని వాదిస్తారు, దేవుడు ఉన్నాడు అంటే వీరు నమ్మరండి. దేవుడు లేడు అన్నటువంటి బలీయమైనటువంటి నమ్మకంలోనికి వీరు వెళ్ళిపోయారు. పిల్లారా, మరి వీరు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నారు, మరి దేవుడు ఉన్నాడు అని వీరికి నిరూపించడం ఎలాగా? ఎలా వీరిని నమ్మించాలి? దేవుడు ఉన్నాడన్నటువంటి ఈ సంగతిని ఉన్నాడు అని నమ్ముతున్న మనం ఎలా వారిని నమ్మించాలి, ఎలా వారిని ఒప్పించాలి, వారు అడుగుతున్న ప్రశ్నలకు ఎలా సమాధానాలు చెప్పి వారిని దేవుడి దగ్గరికి తీసుకురావాలి? ఇది దేవుణ్ణి నమ్మామని చెప్పుకుంటున్న ఆస్తికులమని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి తెలియవలసిన సంగతి. పిల్లారా మీరు ఆలోచించండి, ఎందుకంటే ఇది ఏలియా గారి కాలం కాదు. ఏలియా గారి కాలం అయితే ఆకాశం నుంచి అగ్ని దించుండేవారం, అంతేనా? పోనీ యేసుక్రీస్తు వారి కాలము కాదు. క్రీస్తు కాలమైన అయి ఉన్నట్లయితే అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసి వీరిని నమ్మించి ఉండేవారు, మీ దేవుని చెంతకు తీసుకురాగలిగేవారం. కానీ పిల్లారా, ఇది ఏలియా గారి కాలము కాదు. అద్భుతాలు, సూచక క్రియలు చేయగలిగినటువంటి క్రీస్తు కాలము కాదు. అంత్య దినాలలో మనం ఉన్నాం. సైన్స్ బాగా అభివృద్ధిని సాధించిన కాలంలో మనం ఉన్నాం. మరి ఈ కాలంలో అగ్ని దించలేము, సూచక క్రియలు అద్భుతాలు చేయలేము కదా. మరి ఇటువంటి పరిస్థితులలో ఈ ప్రశ్నలు అడుగుతున్న వారిని దేవుడు ఉన్నాడు అని వీరందరినీ కూడా నమ్మించటం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానమే ఇప్పుడు మనం ఆలోచించబోతున్నటువంటి ఈ పాఠం. ఇకపోతే పోతే పోనివ్వండి, వారి మానాన వారు వెళ్ళిపోయారు, ఉన్నాడని చెబుతున్నా నమ్మట్లేదు, నమ్మితే నమ్ము లేకపోతే వెళ్ళిపో అనటానికి ఒక్క క్షణం పట్టదండి. కానీ అలా చెప్పకూడదు పిల్లారా మనం, ఎందుకంటే ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలముగా అందరికంటే దేవుణ్ణి ఎక్కువగా నమ్మి దేవుడికి భయపడుతూ బ్రతుకులను పరిశుద్ధంగా గడపాలని బ్రతుకుతున్నటువంటి మనకు ఈ మాటలు చాలా అవసరం పిల్లారా. దేవుడు కూడా, నాయనా నన్ను నమ్మిన బిడ్డలుగా నన్ను నమ్మని వారు మిమ్మల్ని ప్రశ్నిస్తే నమ్మితే నమ్ము లేకపోతే వెళ్ళిపోవయ్యా అనే వారిని ఒక మాట ఒక ముక్కతో వారిని తోసివేయకండి అన్నాడు. అలా అడిగిన వారిని ఏం చేయమన్నాడో బైబిల్లో ఆలోచించగలిగితే, బైబిల్లో అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు ఉన్నాడని నమ్ముతున్న వారికి, ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలకి దేవుడు ఏమని చెప్తున్నాడో చూడండి పిల్లారా.
పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, చదవండి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలోనున్న నిరీక్షణను గురించి మిమ్మను హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి అన్నాడు. మీలోనున్న నిరీక్షణను గురించి, మీలో ఏ నిరీక్షణ ఉంది? దేవుడు అనే నేను ఉన్నానని, మీరు నా కోసం బ్రతుకుతే మిమ్మల్ని నా చెంతకు పరలోకానికి స్వర్గానికి తీసుకువెళ్తానన్న నిరీక్షణ మీకుంది కదా. ఇలాంటి నిరీక్షణలో ఉన్న మిమ్మల్ని ఇదిగో హేతువాదులని, ఈ నాస్తికులని, విప్లవవాదులని, వాస్తవికవాదులని, భౌతికవాదులని, మరేదో వాదులని, ఇలాంటి వారు నన్ను నమ్మని వారు నా ఉనికిని గురించిన ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతారు. ఇలా అడిగినప్పుడు వారిని చిదరించుకోకుండా, నమ్మితే నమ్ము లేకపోతే లేదని వారిని ఈసడించకుండా మీరేం చేయాలి అంటే, ఇదిగో మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి, ఎవరైతే హేతువు కారణాన్ని ఆధారాన్ని రుజువుని అడుగుతారో అలా అడుగుతున్న ప్రతి వానికి మీరేం చేయాలంటే, ఏం చేయమన్నాడండి? సాత్వికముతోనూ కోపపడకూడదు, సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ మీరు సిద్ధంగా ఉండాలి. అంటే నేను ఉన్నానన్న సంగతిని మీరు బాగా నేర్చుకుని ఉండాలి నాయన అన్నాడు. చూడండి పిల్లరా, అంటే మనల్ని ఈ హేతువాదులు, నాస్తికులు, ఈ వాదులు మనల్ని ప్రశ్నించినట్లయితే, దేవుడు గురించిన ప్రశ్నలు, వారికి సమాధానం మనం చెప్పాలంటారా వద్దంటారా? సమాధానము చెప్పవలసిన బాధ్యత ఎవరి మీద పెట్టాడు దేవుడు? మన మీదే పెట్టాడు. ఎందుకంటే వారిని అలాగే విడిచిపెట్టామనుకోండి, వారిని అలాగే విడిచిపెడితే అతను ఏమనుకుంటాడంటే, తనలాంటి అనేక మంది అజ్ఞానులను తయారు చేస్తాడు. క్వశ్చన్ అడిగాడా? సావధానంగా మర్యాదగా బాగా మాట్లాడి అడుగుతున్నాడా? సమాధానం చెప్పండి. ఒకవేళ అజ్ఞానంగా మాట్లాడాడు అనుకోండి, అది కూడా చెప్పాడు. అటువంటి వారికి కూడా చెప్పాడు. వారి గురించి ఏం చెప్పాడు? అదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చూడగలిగితే, దేవుని పిల్లలారా, అక్కడ దేవుడు ఏమని చెప్పాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2:15, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన కలిగిన వారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మోయించుట దేవునికి నా చిత్తం నాయన అన్నాడు. అజ్ఞానంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఎందుకంటే ఈ పాఠాన్ని ఎందుకు నేను ఇప్పుడు మాట్లాడడం జరుగుతుందంటే, ఈ మధ్యకాలంలో కొందరు హేతువాదులు, వాస్తవికవాదులు, భౌతికవాదులు అని చెప్పుకునే కొందరు వ్యక్తులు, వారి జీవితకాలం అంతా కూడా మేము పరిశోధనలు చేశామండి. మా పరిశోధనలో దేవుడు లేడు అని తేలిందండి, ఇదేనండి మా రిపోర్ట్ అని వారు మాట్లాడినటువంటి వీడియోస్ని వెబ్సైట్లో పెట్టారు. వారు రాసినటువంటి పుస్తకాలని, చేయవ్రాతలని పుస్తకాలుగా ప్రజల మధ్యకు విడిచిపెట్టి దేవుడు గురించిన పరిశోధనలు, దేవుడు లేడు అని తేల్చేసి చేతులు దులుపుకుంటున్నారండి. పబ్లిక్లో పెట్టారు కనుక పబ్లిక్లోనే దేవుడు ఉన్నాడన్నటువంటి సంగతిని నిరూపించాలి, ఉన్నాడని నమ్ముతున్న మనం వారి నోళ్లు మోయించాలన్న ఆలోచనతో ఇదిగో ఈ పాఠాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. పిల్లారా ఆలోచించండి, మంచిదండి. ఏమండి, మరి దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి ప్రశ్న, ఒకవేళ ఉన్నాడు అని చెప్పారనుకోండి, మాకు చూపించండి అని అడుగుతుంటారు. చూపించగలమంటారా? మనం చూపించలేమండి. ఏమండి, ఇటువంటి ప్రశ్నలు అడిగేవారు ఇప్పుడు పుట్టినటువంటి వీరు మాత్రమే కాదు, అప్పుడున్న వారే కాదు, సాక్షాత్తు దేవుణ్ణి చూపించమన్నటువంటి క్వశ్చను ఎవరు ఎవరిని అడిగారో తెలుసా పిల్లారా? ఆశ్చర్యపోతామండి. నిజంగా బైబిల్లో చూస్తే దేవుడు ఉంటే, ఇదిగోండి దేవుణ్ణి మాకు చూపించండి అని ఎవరిని అడిగారో తెలుసా? ఈ ప్రశ్న మనకంటే ముందుగా ఎవరికి ఎదురైందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుల వారికే ప్రశ్న ఎదురైందండి. యేసుక్రీస్తుకే ప్రశ్న ఎదురైంది, ఆయన్ని అడిగారు ప్రశ్న. ఇంతకు ఆయన అడిగిన వారు ఎవరు? హేతువాదులా, నాస్తికులా, భౌతికవాదులా, వాస్తవికవాదులా, లేకపోతే విప్లవవాదులా? వీరు కాదండి అడిగింది. సాక్షాత్ ఆయన ఎవరు అడిగారు తెలుసు? ఆయన ఎవరు అడిగారు తెలుసా అండి? సొంత శిష్యులే, దేవుడున్నాడని నమ్ముతున్న ఆయనను ఫాలో అవుతున్న శిష్యులే, దేవుణ్ణి మాకు చూపించండి అని అడగటం మనం బైబిల్లో చూడగలం. ఒక్కసారి బైబిల్ నుంచి యోహాను సువార్త, కాస్త ఓపిక పట్టని హేతువాదులు, వాస్తవికవాదులు, భౌతికవాదులు సబ్జెక్టులకి మీకు సమాధానం చెప్పగలిగిన సంగతుల్లోకి నేను వెళ్తాను. దయచేసి బైబిల్ నుంచి చూడండి పిల్లారా.
యోహాన్ రాసినటువంటి సువార్త, యోహాన్ సువార్త 14వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూడగలిగితే, యోహాన్ గారు రాసిన సువార్త, యోహాన్ సువార్త బైబిల్లో ఉంటుందండి, 4వ సువార్తగా కనబడుతుంది బైబిల్లో మీకు. 14వ అధ్యాయం 8వ వచనం అండి, 14:8 చూడండి అక్కడ ఏముందో. అప్పుడు పిలిప్పు అంటే యేసు క్రీస్తు వారి శిష్యులు 12 మందిలో ఒక ఆయనండి. అప్పుడు పిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా. పిల్లరా, ఎవరిని అడుగుతున్నారండి ఈ క్వశ్చన్? యేసు క్రీస్తు ప్రభుల వారిని, తనను అనుసరిస్తున్న శిష్యుడైనటువంటి పిలిప్పు గారు అడుగుతున్నాడండి. ఏమని? ప్రభువా మాకు తండ్రిని కనపరచు, మాకంతే చాలు అంటున్నాడు. దేవుడు ఉన్నాడు అంటున్నావు కదా, ప్రభువా మనకు పరలోకం ఇస్తాడంటున్నావు, ఆయన ఇష్టానుసారంగా భూమి మీద మనం బ్రతకాలి అని చెబుతున్నారు కదా. మరి ఇన్ని సంగతులు మాకు చెప్తున్నారు దేవుడి గురించి, ఆయన తండ్రి అంటున్నారు, సమస్తాన్ని ఇచ్చేవాడు అంటున్నారు, ఆ మహానుభావును చూడాలన్నటువంటి ఆశ మాకు ఉండిపోయింది. దయచేసి మరి మీరైతేనే ఆయనను చూపించగలరు, మరి తండ్రి ఎక్కడున్నాడో మాకు చూపించండి, మాకంతే చాలు ప్రభువా అని అడిగారండి. ఏమండి చూశారు క్వశ్చన్ ఎలా అడిగారు శిష్యులు? యేసు క్రీస్తుని శిష్యులు క్వశ్చన్ ఎలా అడిగారో ఆలోచించారా దేవుని పిల్లారా? ఏమండి మరి అడిగిన తర్వాత యేసు క్రీస్తు వారు చెప్పారా చెప్పలేదా? కాకపోతే ఆయన చెబుతాడు, చెప్పేశాడు. దేవుడు ఉన్నాడన్న సంగతి మనకు అర్థము కావాలి అంటే ఒక పరిస్థితి మనకు ఉండాలి, ఒక విషయం మనం తెలుసుకొని ఉండాలి. ఇంతకు ఏంటది? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఈ ఒక్క మాట చూడండి ముందుకు వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17-19 మనం జాగ్రత్తగా బైబిల్ నుంచి చూడగలిగితే, అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 మనం చూడగలిగితే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. ఏమండి? మీరు తెలుసుకొనవలెనని. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకొనుట ఎందు, ఎవరిని తెలుసుకుంటే ఏంది, దేవుడు తన్ను తెలుసుకొనుట ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఇదిగో దేవుడున్నాడన్న సంగతి మనకు అర్థం కావాలి అంటే మొదట మీ మనోనేత్రాలు వెలిగింపబడాలి అన్నాడు. మీ మనోనేత్రాలు వెలిగింపబడాలి, ఆయన తాను ఉన్నాడు అన్న దానికి రుజువులను కూడా ఉంచాడు అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి, తనను గురించిన సంగతులు ఆయన ఉన్నాడన్న రుజువులను మనకు తెలియచేశాడు అన్నాడు. మనోనేత్రాలు వెలిగింపబడాలి అన్నాడండి. ఆలోచిద్దాం దేవుని పిల్లలారా. మరి యేసు క్రీస్తు వారిని అడిగిన శిష్యులకి, క్వశ్చన్ వేసిన శిష్యులకి మనోనేత్రాలు వెలిగింపబడ్డాయంటారా మనోనేత్రాలు వెలిగింపబడలేదంటారా? వెలిగింపబడ్డాయి. అడిగారు కదండి యేసుక్రీస్తును. ఇక యేసుక్రీస్తు వారి ప్రశ్నకి ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు బైబిల్లో చూడండి దేవుని పిల్లలారా. ఇది యేసుక్రీస్తు వారు తన శిష్యులకు మాత్రమే చెప్పిన సమాధానం కాదు, ప్రపంచంలో ప్రపంచ చరిత్రలో భూమి మీదకి, ఇదిగో ఆరిన నేల మీదకి పుట్టుకొని వచ్చే మానవాళి ఎన్ని కోట్ల మంది అయితే భూమి మీదకి పుట్టుకొని వస్తారో, ఈ పుట్టుకు వచ్చినటువంటి మనుషులలో ఎవరైనా దేవుని గురించి, దేవుని ఉనికిని గురించి, దేవుడు లేడని చెప్పి ఉన్నాడని చెప్పే వారిని రుజువులను అడిగినట్లయితే, నిరూపించమని చెబితే, అటువంటి ప్రతి మనిషికి, ప్రతి ప్రజకి ఇదిగో సమాధానాన్ని యేసు క్రీస్తు ప్రభుల వారు అద్భుతమైనటువంటి మాటలలో ఇక్కడ పొందుపరిచాడు. చూడండి ఆ మాట మీరు కూడా, యోహాను సువార్త అదే 8వ అధ్యాయం చూడండి పిల్లారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 14వ వచనం క్షమించండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 14వ వచనం చూడండి పిల్లారా. 10:10-12 యోహాను సువార్త 14వ అధ్యాయం 10:11
12 యోహాను సువార్త 14:10-11 మనం చూడగలిగితే అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నన్ను నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతటి నేను చెప్పడలేదు, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. ఒకవేళ నా యందు తండ్రి నేను తండ్రి యందున్నామని మీరు నమ్మడి, లేదా అలా నమ్మకపోతే, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్మండి. చాలండి పిల్లరా, ఇక్కడ జాగ్రత్తగా యేసు క్రీస్తు ప్రభుల వారి సమాధానాన్ని మనం ఆలోచించగలిగితే, శిష్యులు అడిగినటువంటి మాట తండ్రిని మాకు కనపరచు మాకు అంతే చాలనేటువంటి ప్రశ్నకి యేసు క్రీస్తు వారు ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం ఆలోచించగలిగితేనండి, యేసు క్రీస్తు ప్రభుల వారు ఇక్కడ ఏమంటున్నారంటేనండి, ఇదిగో దేవుడు ఉన్నాడు అని మీరు నమ్మటానికి ఒక మంచి సంగతిని చెబుతున్నాడండి. అదేంటంటే ఆయన క్రియల నిమిత్తము మీరు నమ్మండి అన్నాడు. ఇదిగో నేను చేస్తున్న పనుల నిమిత్తము, నేను చేస్తున్న క్రియల నిమిత్తం మీరు నన్ను నమ్మండి, లేదా దేవుడు చేసిన క్రియల నిమిత్తమైనా సరే మీరు నన్ను నమ్మండి, దేవుణ్ణి నమ్మండి అన్నాడండి. ఆలోచించండి పిల్లలు, అంటే దేవుడు ఉన్నాడు అనటానికి దేనిని బట్టి మనము నమ్మాలి? దేవుడు ఉన్నాడు అన్న సంగతి దేనిని బట్టి మనిషికి తెలుస్తుందని చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇదిగో దేవుడు ఉన్నాడు అని మీకు తెలియాలి అంటే ఒక విషయాన్ని దేవుడు మీ ముందుకు తీసుకుని వచ్చాడు ఆయన అన్నాడు. ఒక విషయాన్ని బట్టి, దీనిని బట్టి మీరు దేవుడు ఉన్నాడు అనటానికి రుజువులతో మీరు నమ్మొచ్చు అన్నాడు. అదేంటంటే దేవుడు చేస్తున్నటువంటి క్రియలను బట్టి అన్నాడు. ఇందుకు దేవుడు చేసిన క్రియలను బట్టి మనం ఆలోచిస్తే దేవుడు ఉన్నాడన్న సంగతి మనకు అర్థమవుతుందా? ఇంతకు దేవుడు చేసిన క్రియలేంటి, ఆ క్రియలను బట్టి మనం నమ్మినట్లయితే, అంటే దేవుడు ఉన్నాడు అనటానికి రుజువు ఏంటంటే దేవుడు చేస్తున్న పనులు లేదా దేవుడు చేసిన పనులు అన్నాడు. పిల్లారా జాగ్రత్తగా మీరు ఆలోచించండి, అంటే దేవుడు ఉన్నాడు అని మనకు తెలియటానికి, మనకు అర్థమవడానికి, మనం నమ్మటానికి దేవుడు తాను చేసిన పనులను బట్టి మనము నమ్మచ్చు అన్నాడండి. ఇంతకు దేవుడు చేసిన పనులేంటి, దేవుడు చేసిన పనులేంటి? ఎందుకంటే దేవుడు కనిపించడండి, అందుకే పాఠం పేరు కూడా ఏమైనా పెట్టాము, కనిపించని దేవుడు ఉన్నాడా? అందుకే యేసు క్రీస్తు వారు కూడా ఈ ప్రశ్నను అడిగినప్పుడు మీకు చూపిస్తాను అనలేదు, కానీ ఆయన కనపడడు, అదృశ్యుడు. అదృశ్యుడైన దేవుణ్ణి చూడటానికి నీకున్నటువంటి కళ్ళు సరిపోను ఆయన అన్నాడు. మీ కన్ను చాలా చిన్నది, అతి చిన్న వాటిని ఈ కన్ను చూడలేదు, అతి గొప్ప వాటిని మీ కళ్ళు చూడలేవు. నీ చెవులు పరిమితమైనటువంటి శక్తి కలిగినవి, నీ కాళ్ళు, నీ చేతులు, నీ నోరు, ఇవన్నీ నీ అవయవాలు పరిమితమైనటువంటి శక్తి కలిగినవి కనుక దేవుడు అంతటి వ్యక్తిని చూపించటానికి లేదా చూడటానికి మీకు శక్తి సరిపోదన్నాడు. కానీ అలాగని ఆయన అదృశ్యుడిగా ఉన్నంత మాత్రాన ఆయన ఉన్నాడు అనటానికి రుజువులు లేకుండా చేయలేదు అన్నాడు. ఇందుకు ఏంటా రుజువులు, దేవుడు చేసిన క్రియలు పనులు అన్నాడు. అంటే దేవుడు చేసిన పనులు మనం ఆలోచించగలిగితే దేవుడు ఉన్నాడన్న సంగతి అర్థమైపోతుందండి. అంటే దేవుడు పనులు చేస్తున్నాడా, క్రియలు జరిగిస్తున్నాడా కనిపించకుండా? ఇంతకు ఆయన ఉన్నాడు అని రుజువుగా ఆయన చేస్తున్న పెట్టిన క్రియలు పనులు ఏంటబ్బా? మరలా మనసు పెట్టి మనం ఆలోచించగలిగితే పిల్లరా, ఎందుకంటే చదువు రాని వాడికి ఏదో ఒకటి చెప్పి ఒప్పించచ్చండి, కానీ చదువుకున్నవాడు ఒకడు ఉన్నాడు, 4 ముక్కలు నేర్చుకోగానే దేవుడే లేడు అంటాడు, చెప్పిన మాట వినడు, ఏవేవో ప్రశ్నలు వేస్తాడు. అందుకనండి అటువంటి వ్యక్తులకు దేవుడు పెట్టిన అతి పెద్ద సమాధానమే బైబిల్ అండి. అలాగని బైబిల్లో మాటలను బట్టే కాదు పిల్లారా, బైబిల్లో వ్రాయబడిన ప్రతి మాటకు రుజువులను మన కళ్ళ ముందు దేవుడు పెట్టినట్లుగా మనము చూడగలం. ఆలోచిద్దామండి, దేవుడు ఉన్నాడు అనటానికి ఇదిగో ఆయన చేసిన పనులే సాక్ష్యాలు అంటున్నాడు. ఇంతకు దేవుడు చేస్తున్న పనులేంటి, ఆ పనులను మీరు చెప్పినట్లయితే దేవుడు ఉన్నాడని ఈజీగా అర్థమైపోతుంది, ఎవరైనా ఒప్పుకు తీరతారు అన్నాడు పిల్లారా. ఇంతకు దేవుడు చేస్తున్న పనులేంటి మరలా మనం బైబిల్లో చూడగలిగితేనండి, ఆయన చేస్తున్న పనులు ఇదిగో బైబిల్లో చూపిస్తున్నాడు కదని చెప్పి బైబిల్ నమ్మమని చెప్పి నేను మీకు చెప్పడం లేదు. చెబుతున్న సంగతులను మొదట ఆలోచించండి. హేతువాదులుగా, నాస్తికులుగా, భౌతికవాదులుగా, విప్లవవాదులుగా, వాస్తవికవాదులుగా చెబుతున్నారు కదా, జాగ్రత్తగా మీరు కూడా మనసు పెట్టి చూడాలి. మరి బైబిల్ గ్రంథం నుంచి అపొస్తలుల కార్యాలు 14:10
17 వచనాన్ని మీరు చూడగలిగితే చక్కటి మాటలను అక్కడ చెప్పాడు చూడండి పిల్లారా. దేవుడు చేస్తున్నటువంటి క్రియలు ఏంటో అక్కడ చెప్పాడు చూడండి. అపొస్తల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ చెప్తున్న అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పాను అన్నాడు. పిల్లారా మీరు ఆలోచించండి, దేవుడు తాను ఉన్నాడు అని మనకు తెలియచేయటానికి దేవుడు కొన్ని సాక్ష్యాలను పెట్టాడట, కొన్ని రుజువులనే సాక్ష్యాలుగా పెట్టాడు అన్నాడు. ఆయన ఉన్నాడనటానికి ఆయన పెట్టిన ఇంతకు సాక్ష్యం ఏంటి? జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అపొస్తల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనంలో చెబుతున్న మాటలు ఎవరితో చెబుతున్నాడు పౌలు గారు అని మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, ఇదిగో దేవుడున్నాడని నమ్మేవారితో చెబుతున్నాడు, దేవుడు లేడు అని నమ్మేవారితో ఇరువురితో చెబుతున్నాడండి. ఇక్కడ ఒక జనం బయలుదేరారు. లుస్త్ర అనే పట్టణంలో ఈ మాటలను పౌలు గారు ప్రకటిస్తున్నారండి. ఇందుకు ఏ సందర్భంలో ప్రకటిస్తున్నాడు అంటే ఒక పుట్టుకుంటివాణిని బాగు చేసి నడిపించాడండి. క్రీస్తు పేరట స్వస్థపరిచాడు. వెంటనే లుస్త్ర పట్టణంలో ఉన్నటువంటి విగ్రహారాధకులైన ప్రజలందరూ కూడా ఇదిగో దుపతి అనియు హెర్మే అనియు పేర్లు పెట్టి పౌలు బర్నబాలకి ఇదిగో ఊరేగించుకుంటూ ఆ ఎడ్లను బలి ఇవ్వటానికి దేవతలు శరీర రూపం దాల్చి మన దగ్గర దిగొచ్చారు మానవ రూపంలో అని వారిని ఊరేగించుకుంటూ దేవతలుగా భావించుకుంటూ వెళ్ళిపోతున్నారండి. మనిషి మట్టి ఆలోచన ఎలాగుందో చూడండి దేవుణ్ణ పిల్లలారా. దేవుడున్నాడని నమ్ముతున్న వారు అసలు దేవుని రుజువులతో తెలుసుకుని నమ్ముతున్నాడా? దేవుని నమ్ముతున్నవాడు రుజువులతో తెలుసుకుని నమ్మటం లేదు, దేవుని నమ్మని వాడు రుజువులను పట్టించుకోవటం లేదు. ఎలా చెప్పండి పిల్లారా? లుస్త్ర పట్టణంలో ఉన్న దేవుడు నమ్మే ప్రజలు ఒక కుంటివాణ్ణి స్వస్థపరిచినందుకు మనిషినే దేవుడుగా భావించి బలులు ఇవ్వాలనుకొని పండగ చేసుకోవడానికి ఏమండి గంతులేసుకుంటూ ఊరేగింపు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారంటే పిల్లరా, అంటే ఒక మనిషికి దేవుడికి కూడా తేడా కనుక్కోలేరా? ఒక చిన్ని ఏదైనా ఒక అద్భుతం లాంటిది, అది అద్భుతం కాదండి, ఒక చిన్నిది ఏదైనా చేశారనుకోండి. పౌలు గారు చేసింది అద్భుతమే, అక్కడ శుశక్రియ చేశాడు, నోట్లోంచి లింగాలు తీయటం, చేతుల్లోంచి విభూతి తీసేయటం, జుత్తు పెద్దగా పెంచేయటం, ఏదో ఒక రకమైన బట్టలు వేసుకొని ఏదేదో చెప్పేసాడు అనుకోండి, ఈయన దేవుడు అనుకుంటాడు. ఎంత తుచ్ఛమైన ఆలోచనలను దేవుడు ఉన్నాడని నమ్ముతున్న వారు కలిగి ఉన్నారో మీరు ఆలోచించండి. నమ్మినవాడు దేవుడికి సరైన రుజువులతో నమ్మటం లేదు, నమ్మనివాడు రుజువులను అడుగుతున్నాడు. ఆలోచించండి పిల్లారా, అట్టి సందర్భంలో పౌలు గారు చెప్పిన మాటలు ఇవి చెబుతున్నాడండి. దించండి మమ్మల్ని అందరినీ అన్నాడు. మమ్మల్ని మొదలు దించండి, మేము దేవుళ్ళం కాదు, మేము మీలాంటి మట్టి మనుషులమే. మట్టి మనుషులు దేవుళ్ళు అనుకున్నారా మీరు? మట్టి మనిషి దేవుడుగా భావించుకుంటున్నారు మమ్మల్ని మీరు? అయితే మీరు పొరబడ్డారు అన్నాడు పిల్లారా. అటు దేవుడున్నాడని నమ్మి చిన్ని చిన్న ఆలోచనలతో మనుషులను దేవుడుగా భావించుకుంటున్నటువంటి వారికి దేవుడు లేడు, ఎక్కడున్నాడు చూపించని వాదిస్తున్న ఈ హేతువాదులకు నాస్తికులకు దేవుడు నమ్మని ప్రతి జనానికి చక్కటి సమాధానాన్ని దేవుడు పౌలు గారి ద్వారా ఇక్కడ రాయించాడండి. ఏమని రాయించాడంటే మరొకసారి ఆ 17 వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఏమంటాడు మరొకసారి చూడండి, అయినను ఆయన ఆకాశం నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను నెంబర్ 2 దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన గురించిన సాక్ష్యం లేకుండా చెయ్యలేదు అన్నాడు. ఇదిగో మూడు పనులను దేవుడు జరిగిస్తాడు, మూడు పనులను మీరు చేయలేరు అన్నాడు పిల్లరా. మూడు పనులను గురించిన సంగతులను ఇక్కడ పౌలు గారు మన కళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. ఆ రోజు వారి కళ్ళ ముందుకు, ఈరోజు మన ముందుకు తీసుకొని వచ్చాడు. మూడు సంగతులను మనం ముందుకు తీసుకొని వచ్చాడండి. అందులో నెంబర్ 1 ఏమని చెప్తున్నాడు, ఆకాశం నుంచి కురుస్తున్న వర్షం. నెంబర్ 2 ఫలవంతములైన ఋతువులు. నెంబర్ 3 ఆహారమును అనుగ్రహించటం. మూడు విషయాలు, ఒకటి వర్షం, రెండు ఋతువులను రప్పించటం, మూడు ఆహారాన్ని పండించటం ఇవ్వటం. ఆలోచించండి పిల్లారా, ఈ మూడు పనులను మనిషి చేయలేడండి. మనిషి వర్షాన్ని రప్పించలేడు, బాగా ఆలోచించాలి మరి. మనిషి వర్షాన్ని రప్పించలేడు, మనిషి ఋతువులను రప్పించలేడు,
మనిషి ఆహారాన్ని తయారు చేయలేడు ప్రియులారా, మనిషి ఆహారాన్ని తయారు చేయలేడు. బాగా వినండి, వర్షం ఆకాశం నుంచి కురుస్తుంది, ఈ వర్షాన్ని మనిషి కురిపించలేడండి. వర్షం కురిస్తే దాన్ని పొలాలకి నీటిగా పెట్టుకోవటం, తాగడానికి వాడుకోవటం, మరిదేనుకో వాడుకోవడం చేయగలడే తప్ప వర్షాన్ని మనిషి కురిపించలేడు, వర్షాన్ని మనిషి రప్పించలేడు. రెండవది ఋతువులు అండి, ఋతువులు కూడా ఉన్నాయి కదండి. ఇదిగో వసంత ఋతువు అని, హేమంత ఋతువు అని పిల్లర కాలాలు కూడా ఉన్నాయి మనకి ఋతువులతో పాటు. ఆయా కాలాలలో ఆయా ఋతువులు వస్తుంటాయి చూడండి పిల్లరా. వర్షాకాలం అంటాడు, ఎండాకాలం అంటాడు, చలికాలం అంటాడు. ఆలోచించండి, ఇదిగో ఇప్పుడు డిసెంబర్ నెల చలికాలం, తర్వాత వచ్చేది ఎండాకాలం, ఆ తర్వాత వచ్చేది వర్షాకాలం, మరలా వచ్చేది చలికాలం. చూసారండి, మూడు కాలాలలో ఋతువులు వెళ్ళిపోతూ ఉంటాయి పిల్లరా. ఈ ఋతువులను మనిషి రప్పించలేడు. ఋతువులతో పాటు ఫలవంతములైన ఋతువులు, ఋతువులు మాత్రమే కాదు ఇక్కడ వాడబడిన పదం, ఫలవంతములైన ఋతువులు అన్నాడు చూడండి. అంటే ఋతువులతో పాటు ఏమొస్తున్నాయి, ఆయా ఋతువులలో ఋతువులకు సంబంధించిన ఫలాలు వస్తున్నాయి. చలికాలం రాగానే సీతాఫలం పళ్ళు వచ్చేస్తాయి, రేణిగాయలని గంగిరేగాయలని వచ్చేస్తాయి. ఎండాకాలం రాగానే తాటిముంజలని, వాటర్ మెలన్ దోస అని, కీరదోస అని. ఆలోచించండి పిల్లారా, మల్లె పువ్వులని ఆయా కాలాలలో ఫలాలు వస్తాయి, పువ్వులు వస్తాయి, ఎన్నో వస్తుంటాయి. ఆలోచించండి దేవుని పేరు. అందుకే ఫలవంతములైన ఋతువులు, ఫలాలను మనిషి రప్పించలేడు, ఋతువులను మనిషి రప్పించలేడు, ఆయా ఋతువులలో ఆ పనులను కూడా మనిషి రప్పించలేడు. ఇప్పటికీ ఎప్పటికీ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఇవి మనిషి చేయలేడు. మూడవది, ఆహారాన్ని మనిషి తయారు చేయలేడు. తయారు చేయడం అంటే అన్నం చేసుకోవటం, కూరలు వండుకోవటం కాదు. వడ్లగింజని మనిషి చేయలేడు, గోధుమ గింజని మనిషి చేయలేడు, యాపిల్ పండును మనిషి చేయలేడు, ధాన్యాన్ని మనిషి చేయలేడు. పిల్లరా, విత్తనం విత్తితే భూమి పండటం వల్ల తెచ్చుకుంటున్నాడే తప్ప పండే గుణం భూమికి ఇవ్వలేడు. ఆహారాన్ని మనిషి తయారు చేయలేడు. ఆహారాన్ని కాదు కదా, ఒక వడ్ల గింజని కాదు సరికదా, వడ్ల గింజ చుట్టూ ఉన్నటువంటి ఆ పొట్టును కూడా మనిషి తయారు చేయలేడు. దేవుని పిల్లారా, ఈ మూడు పనులు మనిషి తయారు చేయలేడు. లేదు మేము చేస్తామంటే వాడికి బస్తీమే సవాల్, మేము చేస్తామంటే మరి చిత్తగొట్టేస్తాను కాబట్టి మామూలు కూడా కాదు. వెంటనే వర్షాన్ని కురిపించాలి, నువ్వు వెంటనే ఋతువులు రప్పించాలి. ఎవరు చేయలేరండి, ఏమండి ఈ మూడు పనులు మనుషులు చేయలేరు కదండి. అంటే ఈ మూడు పనులు మనుషులు చేయలేరంటే ఈ మూడు పనులను చేసేవాడు ఎవరన్నమాట, దేవుడు. ఈ మూడు పనులు మనిషి చేయలేకపోతున్నాడు. అలాగని వర్షం కురవటం లేదా, అలాగని ఋతువులు రావటం లేదా, ఫలాలు రావటం లేదా, అలాగని ఆహారము మనిషి దగ్గరికి మనిషికి అందటం లేదా. ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. మనిషి చేయలేకపోతున్నాడు, ఆయన వర్షం కురుస్తుంది, ఋతువులు వస్తున్నాయి, ఆహారం వస్తుంది, మనకి పండుతోంది, మరి ఎవరు చేస్తున్నారు వీటిని? అదే యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ చెప్పాడు, ఇదిగో ఆయన మీకు కనబడడు కానీ ఆయనను నేను చూపించలేను కానీ ఇదిగో ఆయన క్రియలను బట్టి ఆయన ఉన్నాడని మీరు తెలుసుకోవాలి. ఈ క్రియలను బట్టి ఇవే మీకు రుజువులు అన్నాడు. అదే మాటలను పౌలు గారు రాస్తూ తన్ను గురించి సాక్ష్యము లేకుండా చేయలేదు అన్నాడు. ఆలోచించండి, మనిషి చేయలేకపోతున్నాడు అంటే మరి వీటిని ఎవరు చేస్తున్నారు? పోనీ జంతువులు ఏమైనా చేస్తున్నాయా? వాటి బట్టలేవి కుట్టుకోలేవు, కట్టుకోలేవు, తెచ్చుకోలేవు. పోనీ పక్షులు, వాటికి అసలు బట్టలే లేవు. పోనీ చేపలు, పురుగులు, వాటి బ్రతికే వాటికి సరిగ్గా తెలియదు. ఆలోచించండి పిల్లరా, మనిషి చేయలేకపోతున్నాడు, అలాగని జంతువులు పక్షులు చేయలేకపోతున్నాయి. ఈ వర్షాన్ని, ఋతువులని, ఆహారాన్ని ఎవరు తయారు చేస్తున్నారు? చెప్పాలి సమాధానం, చెప్పాలి ప్రశ్నకి సమాధానం. ఎవరు తయారు చేస్తున్నారు దీన్ని? దేవుడండి. మనిషి చేయలేకపోతున్నాడు అంటే మనిషి చెయ్యలేని పనులను చేయగలిగిన ఏకైక మహానుభావుడు దేవుడు పిల్లరా. వర్షాన్ని కురిపిస్తున్నది దేవుడు, ఋతువులను రప్పిస్తున్నది దేవుడు, ఆహారాన్ని మనకు తయారు చేసి ఇస్తున్నది, పండిస్తున్నది, కడుపులు నింపుతున్నది దేవుడండి. ఈ వీటిని చేయుచుండుటి చేత కింద ఏమన్నాడు చూడండి, ఆయన ఆకాశం నుంచి వర్షమును, ఫలవంతములైన ఋతువులను, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గురించి సాక్ష్యము లేకుండా చెయ్యలేదు అన్నాడు చూడండి పిల్లలారా. అంటే దేవుడు కనిపించడు, దేవుడు కనిపించకపోయినా ఇదిగో ఆయన పనులు మనకు కనబడుతున్నాయి, ఆయన ఇస్తున్న వర్షం మనకు కనబడుతుంది, ఆయన పంపుతున్న ఋతువులు, ఆ ఋతువులలో వస్తున్న ఫలాలు మనకు కనబడుతున్నాయి, మన కడుపులు నింపుతున్నాయి, ఆయన ఇస్తున్న ఆహారము కనబడుతుంది, ఆ ఆహారము మన పొట్టలు నింపుతుంది.
ఆలోచించండి పిల్లరా. కానీ ఆయన మాత్రం కనపడడు, పనులు కనపడతాయి తప్ప ఆయన కనపడడు. అలాగని లేడు అందామా? ఓ వాస్తవికవాది, ఓ హేతువాది, ఓ విప్లవవాది, ఆయన వలన బ్రతుకుతున్న ఓ వాదులారా, ఆయన కనిపించినంత మాత్రాన ఆయన లేడు అంటావా? ఆలోచించండి, మీరు చెప్పండి, ఇక్కడ కూర్చుని మీరు చెప్పండి. ఏమండి, ఈ గదిలో కరెంటు ఉందా లేదా? లేదా? ఉందా కరెంటు? లేడీస్ కూడా చెప్పాలి, కరెంటు ఉందామా? ఉంది. కరెంటు ఉందా? ఉంది. ఎలా చెప్పగలరు మీరు? ఈ గదిలో కరెంటు ఉంది, ఈ హాల్లో, ఈ ఫంక్షన్ హాల్లో కరెంటు ఉంది అని ఎలా మీరు చెప్పగలరండి? బైబిల్ చదివా? ఆలోచించండి, లైట్లు వెలుగుతున్నాయి, సౌండ్, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఏసీ ఆడిపోతుంది, మాటలు వినబడుతున్నాయి, మీకు బాక్స్లోంచి సౌండ్ వచ్చేస్తుంది. ఆలోచించండి పిల్లారా, ఆలోచించండి. అంటే మీరు దేన్ని బట్టి చెప్పగలుగుతున్నారు కరెంటు ఉందని? ఏమండి, లైట్లు వెలగటం వలన, సౌండ్ బాక్స్లో శబ్దం రావటం వలన, పాటలు మాటలు మీరు వినటం వలన, ఇదిగో ఫ్యాన్లు తిరగటం వలన, గాలి రావటం వలన, ఈ గదిలో, ఈ ఫంక్షన్ హాల్లో ఇదిగో పవర్ ఉందండి, కరెంటు ఉందండి అని చెప్తున్నారు మీరు. అంతేనా పిల్లారా? ఇప్పుడు నేను అంటాను, నాకు చూపించండి అంటాను. మీరు నాకు కరెంటు ఉందంటున్నారు కదా, నాకు చూపించండి అంటాను. అప్పుడు మీరేమంటారు? అది ఎక్కడ కనబడుతుందని అంటారు. ఈరోజు ఈ శాస్త్రవేత్తలని, ఈ వాదులు ఎవరైతే ఉన్నారో, మాట్లాడుతున్నారో దేవుడు లేడు అని, వారిని నేను డైరెక్ట్గా ప్రశ్న అడుగుతున్నా. పిల్లలు మీరు కూడా మీరు ఆలోచించండి, వారిని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. మరి ఈ గదిలో కరెంటు ఉంది అంటే మీరు లైట్లు, ఫ్యాన్లు, సౌండ్ సిస్టమ్ ఏదేదో మీరు చెప్తున్నారు పిల్లరా, ఆలోచించండి. వాస్తవానికి ఉందండి. మరి చూపించండి అంటే మీరు చూపించగలుగుతారా? మీరు చూపిస్తారా? నేను చూపించగలుగుతానా? ప్రపంచంలో ఎవడైనా చూపించగలుగుతాడండి? చూపించడు, కనిపించదు. ఎందుకంటే కరెంటు కనిపించదు. అది కనిపించదని చెప్పి పనులు చేస్తోందా లేదా బాగా ఆలోచించాలి. పవర్ కనిపించదు, కరెంటు కనిపించదు, అది చేస్తున్నటువంటి పనులు కనబడుతున్నాయా లేదా? మీరు కూడా ఈ గదిలో కరెంటు ఉందండి, ఈ హాల్లో అని ఎలా చెప్పగలుగుతున్నారు? చూడడం ద్వారా చెప్పగలుగుతున్నారా? పవర్ను చూడడం ద్వారా చెప్పగలుగుతున్నారా? అది చేస్తున్న పనులను బట్టి చూసి చెప్తున్నారా? పవర్ను చూడడాన్ని బట్టి మీరు చెప్పడం లేదు పిల్లరా, అది చేస్తున్నటువంటి పనులను బట్టి మీరు చెప్పగలుగుతున్నారు. లైట్ లేక వచ్చిందంటే కరెంటు, ఇదో కరెంటు లైట్ లేక వచ్చిందంటే వెలుతురు వస్తుంది, సౌండ్ బాక్స్లోకి వెళ్ళిపోతే సౌండ్ వస్తుంది, ఫ్యాన్లోకి వెళ్ళిపోతే గాలి వస్తుంది, ఏసీలోకి వెళ్ళిపోతే కూలింగ్ వస్తుంది. ఆలోచించండి పిల్లరా, ఆలోచించండి. అంటే అది కనబడకపోయినా, పవర్ కనబడకపోయినా దాని పనులు ఏం చేస్తాయి? మనకి కనబడతాయి, వినబడతాయి పిల్లరా, ఆలోచించండి. ఇప్పుడు ఇదే ప్రశ్నను హేతువాదులను, వాస్తవికవాదులను, భౌతికవాదులను, మేమేదో చెంచేసాం, దేవుడు లేడని తేల్చేసామంటున్న ఆ వ్యక్తులను నిలబెట్టి నేను అడుగుతున్నాను, దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇదిగో కనిపించకపోతే లేదు అనే నిర్ణయానికి మీరు వచ్చేసారు కదా, ముగింపుకు వచ్చేసారు కదా, కనబడటం లేదు కాబట్టి లేడండి దేవుడు, ఏడు ఉంటే చూపించండి అంటున్నారు. ఇప్పుడు నేను అడుగుతాను, కరెంటు లేదు ఈ గదులు అంటారు, మీ ఇంట్లో కరెంటు లేదు అంటారు, ఉంటే చూపించంటాను. చూపించగలుగుతారా? ఎలా చూపించగలుగుతారు? కానీ దాని పనులను మాత్రం మనం చూపించగలుగుతాం పిల్లరా. అలాగని లేదంటారా? ఇంకా వీడికి లేదంటే ఇంకా ఉన్నదని చూపించాలంటే వేరు తీసేసి వాడు పెట్టాలి మరి వాడికి. అప్పుడు కాకల కరకరకర కొట్టుకుంటాడు, అప్పుడు ఆ ఉంది అంటాడు, అప్పుడు కానీ అర్థం కాదు వాడికి. ఆలోచించండి, ఏమండి ఆ వై నాయన అక్కడికి వెళ్ళిపోతే కరెంటు ఉంది, నైనా పట్టుకుంటే షాక్ కొడుతుందని కాకిలా మాడిపోతానంటే ఒకరికి కొట్టేసి కాకిలా మాడిపోయినంటే నీకు కూడా కొడుతుందనా లేదా? లేదు, నేను ముట్టుకొని చూస్తామన్నాను కూడా. వాడిని వివేక్ అంటామా, గర్భదరిద్రుడు అంటామా? అవివేకి, అజ్ఞాని అంటాం. ఆలోచించిన పిల్లరా, చెబితే విని ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు జ్ఞాని, లేదు నేను ముట్టుకొని చూస్తాననేవాడు అజ్ఞానండి. ఆలోచించండి పిల్లరా, ఈ ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే దేవుడు లేడు అని నిర్ణయానికి వచ్చారు కదా. దేవుడు లేకపోతే వర్షాన్ని మీ తాత రప్పిస్తున్నాడా, మా తాత రప్పిస్తున్నాడా? దేవుడు లేకపోతే ఈ ఋతువులను, ఫలవంతులను, ఫలాలు తింటావే పొట్ట నిండా, ఈ ఫలాలను మీ అబ్బ రప్పిస్తున్నాడా, మా అబ్బ రప్పిస్తున్నాడా? ఈ ఆహారాన్ని తెచ్చి దొరుకుతుంది కదా మనకి, ఈ ఆహారాన్ని ఎవరు తెస్తున్నారు చెప్పండి. మరి కనిపించకపోతే లేడంటావా? ఇది ఎలాగుందంటే ఈ రూమ్లో నాకు కరెంటు కనిపించలేదు కాబట్టి హాల్లో కరెంటు లేదు అంటే వాడిని ఏమంటాడు? పిచ్చి హాస్పిటల్కి ఎరగడకి ఎత్తని హైదరాబాద్ అంటారని. ఎందుకంటే లైట్లు వెలుగుతున్నాయి, సౌండ్ వినపడుతుంది, ఏసీ ఆడుతుంటుంది, ఫ్యాన్ ఆడితే గాలి వచ్చేస్తుంటుంది. ఆలోచించండి, దేవుణ్ణ పిల్లలారా, మీరు ఆలోచించండి. కనీసం అలర్జండి, ఇది కనీసం ఇంగితం, ఎక్కువ కూడా అవసరం లేదు, చిన్ని ఇంగితం ఉంటే చాలండి, అర్థమైపోతుంది. చిన్ని ఆలోచన చాలండి. ఇంత చిన్ని ఆలోచన కూడా ఈ హేతువాదులు, నాస్తికవాదులు, వాస్తవికవాదులు, విప్లవవాదులు, భౌతికవాదులు ఎందుకండి చేయలేకపోయారు? ఎందుకు చేయలేకపోయారు? మీరు ఆలోచించండి, దేవుణ్ణ పిల్లలారా, కరెంటు కనిపించకుండా దాని పనులు కనబడుతున్నాయి, పనులు చేస్తుంది అంతే, గాలి. ఈ గదిలో ఉందా లేదా? ఈ గదిలో ఉందా లేదండి? ఉందా? ఎలా చెప్పగలుగుతారు మీరు?
ఇదిగో మనకేం చెమట పట్టట్లేదు, చల్లగా మనకు తగులుతుంది. ఆలోచిస్తున్నారు దేవుని పిల్లలారా, అది కనిపించదు, గాలి కనిపించదు, కానీ దాని పనులు ఏమవుతాయి? కనపడతాయి. దాన్ని అనుభవించగలం మనం. ఇదిగో మనకు తగలగానే చల్లగా గాలి వచ్చేస్తుంది, చెమటంతా ఆరిపోతుంటుంది. బట్టలు అరిస్తే బట్టలను కూడా ఆరబెట్టేట్టుగా చేస్తుంది. బట్టలు కదులుతూ ఉంటాయి, చెట్లు కదులుతూ ఉంటాయి, వృక్షాలు కదులుతుంటాయి. ఆలోచించండి పిల్లలారా, అలాగని అది కనిపించదు. కనిపించనంత మాత్రం అది లేదందామా? కరెంటు కనిపించినంత మాత్రం లేదందామా? గాలి కనిపించినంత మాత్రం లేదందామా? ఇవి కనిపించకపోయినా వాటి పనులు కనపడతాయి. ఇది నీ మట్టి బొర్రకి అర్థమైతే, అదే యేసుక్రీస్తు వారు ప్రభులు చెప్తున్నారు, ఆయన క్రియల చేత ఆయన ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఆయన పిలిపు అన్నాడు, ఆయన తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని ఆయన లుస్త ప్రజలారా అన్నాడండి పౌలు గారు. ఆలోచించండి పిల్లారా, దేవుడు కనపడడు కానీ ఆయన పనులు ఏమవుతాయి? మనకి కనపడతాయి పిల్లారా. వర్షం, గాలి, ఇవన్నీ కూడా దేవుడు ఇవగా మనం అనుభవిస్తున్నామండి. ఆయన కనపడకపోయినా ఆయన పనులు కనబడుతున్నాయంటే, వర్షం కురుస్తుంది, ఎండ వస్తుంది, ఆహారం దొరుకుతుంది, ఋతువులు వస్తున్నాయి, ఈ ప్రకృతిలో కాలాలు వాటి కాలాలలో క్రమంగా జరుగుతున్నాయంటే, కనిపించకపోయినా ఎవరున్నారని మనకు అర్థమవ్వాలి. దేవుడు లేడంటావా? నువ్వు రప్పించు వర్షాన్ని. నీ తరం కాదు, నీ తాతల వంశ వటవృక్షం తరం కూడా కాదు. ప్రపంచంలో ఎవరుంటారో రమ్మనండి చూద్దాం, రప్పించగలరేమో. నువ్వు చేయలేకపోతున్నావు, దేవుడు చేయగలుగుతాడు. ఇవన్నీ కూడా ఆలోచించండి పిల్లారా. ఇప్పుడు ఇలాంటి గదిలోకి వచ్చి పవర్ లేదని వాడు ఎంత అజ్ఞానో, ఎంత మూర్ఖుడో. గాలి కనిపించినంత మాత్రం లేదు అనేవాడు ఎంత మూర్ఖుడో. దేవుడు కనిపించినంత మాత్రాన ఆయన వలన బ్రతుకుతూ లేడంటున్నవాడు కూడా ఇప్పుడు వీడి మూర్ఖుడా, మహా మేధావా? ఆలోచించండి పిల్లారా. మరి అద్భుతమైన మంచి మాట చూడండి. మరో మాట, రోమిలికి రాసిన పత్రిక 19:19-20 కూడా చూడండి పిల్లారా. ఇటువంటి అద్భుతమైన మాటలు చెప్పాడు చూడండి. ఎందుకు ఇంత ఈజీగా అర్థమవుతున్న మనకు విషయాలు, ఈ విషయాలు ఇంత ఈజీగా మనకు అర్థమవుతుంటే వీరికి ఎందుకు అర్థమవుతుంది? హేతువాదులకు, నాస్తికులకు, అందరికీ వాస్తవికవాదులకి? వాడికి మనోనేత్రాలు తెరవబడలేదు, వాడి హృదయం నిండా మూర్ఖత్వమే. వాడు ముందే ఒక ఆలోచనకు వచ్చాడు, దేవుడు లేడు అని మనసులో ఫిక్స్ అయిపోయి వాడు పరిశోధిస్తున్నాడు. వాడికి ఏం దొరుకుతాడు? దేవుడిక వాడి కళ్ళు ఏం తెరవబడతాయి చెప్పండి పిల్లారా. అటువంటి వారి కన్నులు తెరవబడమండి, తెరవబడపడగలరు. అందుకే ఒక మంచి సంగతిని చెప్తున్నాడు చూడండి, దేవుడు ఉన్నాడు అనడానికి రుజువులతో కూడిన సంగతులు. రోమిలికి రాసిన పత్రిక 19:20 దయచేసి చదవండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. కాసే భాగమ్మా, ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో, అంటే దేవుడు ఉన్నాడు అనటానికి మనిషిగా మనుషులకి, మట్టి మనిషికి ఏదైతే తెలియాలి అనుకుంటున్నాడో ఆ దేవుడి గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. అంటే మనుషుల మధ్య విషదమై ఉన్నదయ్యా అన్నాడు. విషదం అంటే క్లియర్గా, స్పష్టంగా ఉండటం, తెలియపరచబడి ఉండటం. దేవుడి గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. పాస్టర్స్ ఎప్పుడో విషదపరచేసాడు. ఇంతకు దేవుడు తాను ఉన్నాడు అనటానికి మనుషుల మధ్య తెలియచేసుకుంటూ విషదపరచిన ఆ సంగతులేంటి? ఆయన ఉన్నాడు అని మనుషులకు విషదపరిచేశాను అన్నాడు కదా. ఎలా విషదపరిచాడు, ఎందులో విషదపరిచాడు, ఇంతకు దేనిని మన కళ్ళ ముందు పెట్టాడు? రండి తర్వాత మాటగా కంటిన్యూషన్. ఆయన అదృశ్య లక్ష్యములు. ఇదిగో దేవుడు ఉన్నాడని మనుషుల మధ్య విషదపరిచే రేగ మరే.